నెల్లూరు జిల్లా సూలూరుపేటలో ఈ నెల 10న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఎన్నికల సామాగ్రికి సంబంధించి 6 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ 6 కౌంటర్ల నుంచి ఎన్నికల సిబ్బందిని ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని తీసుకుని మంగళవారం సాయంత్రానికి ఆయా ప్రాంతాలకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో 25 వార్డులు ఉండగా 14 వార్డులు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 11 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నామన్నారు. 11 వార్డులో 48 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని, ఈ ఎన్నికల నిర్వహణకు 21 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎన్నికల్లో సుమారుగా 15,000 మంది ఓటర్లు తమ ఓట్లను వేయనున్నారని, వీరికి అన్ని విధాలా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో 350 నుండి 750 మంది ఓటర్లను ఓట్లు వేసేందుకు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ కి 5 మంది చొప్పున సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. మొత్తం ఈ ఎన్నికల నిర్వహణకు 119 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని, ఇందులో 14 మందిని రిజర్వ్ లో పెట్టుకుని మిగిలిన 105 మందిని ఎన్నికల నిర్వహణకు ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెబ్ కాస్టింగ్ నిర్వహించినట్టు తెలిపారు. ఈ వెబ్ కాస్టింగ్ ను జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ చక్రధర్ బాబు మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఎన్నికలకు సుమారు 200 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు. 14వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయినట్లు తెలిపారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని తెలిపారు. రేపు మార్చి 10వ తారీఖున సూలూరుపేట మున్సిపాలిటీలో ఎలక్షన్ జరగబోతున్నాయి. సో తప్పనిసరిగా అందరూ కూడా మీ యొక్క ఫ్రాంచైజ్ని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. సో డెమోక్రసీలో మన ఓటుకే చాలా వాల్యూ ఉంది. సో మీ యొక్క ఓటు విలువని మీరు గుర్తించి మీరందరూ కూడా ఎక్కడైతే ఎనానిమస్ కాకుండా ఉన్నాయో వార్డులన్నింటిలో కూడా ఎలక్షన్ జరుగుతాయి. సో మనకు ఉన్నటువంటి 25 వార్డ్స్లో 14 వార్డ్స్ ఆల్రెడీ ఎనానిమస్ అయ్యాయి. సో 11 వార్డ్స్లో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈ 11 వార్డ్స్లో సుమారుగా 48 మంది అభ్యర్థులు కంటెస్ట్ చేస్తున్నారు. అండ్ 21 పోలింగ్ స్టేషన్స్ ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. సుమారుగా 15,000 మంది ఓటర్స్ రేపు ఓట్ వేయబోతున్నారు. వాళ్ళందరికీ కూడా అరేంజ్మెంట్స్ అలాగే మొత్తం పోలింగ్ స్టేషన్స్లో కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆన్ అన్ యావరేజ్గా ప్రతి పోలింగ్ స్టేషన్లో 750 నుంచి 300 మంది ఓటర్లని మ్యాచ్ చేయడం జరిగింది. సో దీనికి తగినట్టుగానే ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడ మనకున్నటువంటి 21 పోలింగ్ స్టేషన్స్లో ఈచ్ పోలింగ్ స్టేషన్కి 5 మెంబర్స్ చెప్తున్నారు. పోలింగ్ పార్టీస్ నుంచి మనం పంపించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్లో వాళ్ళ యొక్క పోలింగ్ స్టేషన్స్ రీచ్ అయిపోతారు. అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఎటువంటి అనివార్య కార్యక్రమాలు జరగకుండా, సంఘటనలు జరగకుండా వెబ్ క్యాస్టింగ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోల్ జరుగుతుంది మొత్తం కూడా లైవ్లో జిల్లా కలెక్టర్ గారు అలాగే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు చూడడం జరుగుతుంది. సుమారుగా 200 మెంబర్స్ ఎంటైర్ పోలింగ్ స్టాఫ్ అలాగే 150 మెంబర్స్ పోలీస్ పర్సనల్ని డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఎంటైర్ పోలింగ్ మొత్తం కూడా లైవ్గా టెలికాస్ట్ చేస్తున్నాము. అలాగే లైవ్ వెబ్ క్యాస్టింగ్తో పాటు అదంతా కూడా రికార్డెడ్గా మా ఎవిడెన్స్ కింద కూడా పెట్టుకుంటున్నాము. 14 తారీఖు కౌంటింగ్ పెట్టుకొని అభ్యర్థులని ప్రకటిస్తాము. సో దీనికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ కూడా ఆల్రెడీ ఇప్పటికే చేయడం జరిగింది. సో దయచేసి ప్రజలందరికీ కూడా మరొకసారి నేను తెలియజేసుకుంది ఏంటంటే, మీ యొక్క ఓటు విలువను గుర్తించి ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్ద సంఖ్యలో మీ అందరూ కూడా ఓటు వేసి రైట్ఫుల్ క్యాండిడేట్స్ని మన యొక్క డెవలప్మెంట్ కోసం, మన యొక్క దేశ అభివృద్ధి కోసం ఓటు వేయాలి.